హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు హెయిర్ని ఎలా కట్ చేసుకోవాలి వాళ్ళంతటికి వాళ్ళే సొంతంగా అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే కనుక నా ఫస్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను హెయిర్ మొత్తం కూడా ఇలా ఫ్రంట్కి వేసుకొని మొత్తం దువ్వెనతో, పెద్ద పళ్ళు ఉంటాయి కదా, వాటితో చిక్కుళ్ళు అనేది ఎక్కడ లేకుండా బాగా దువ్వుతున్నాను అన్నమాట. చూడండి, ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే మొత్తం ఎక్కడా కూడా చిక్కులు అనేటివే లేకుండా మీరు కూడా మొత్తం దువ్వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఎలా అంటే ఒక్క చోట కూడా చిక్కు ఉండి మనకు కొన్ని హెయిర్ అనేది లోపల మిగిలిపోతాయి కదా, అలాగ లేకుండా మొత్తం చిక్కులు తీసేసి బాగా స్మూత్గా ఒకే వరుసకు వచ్చేటట్లు బాగా దువ్వుకొని మీరు హెయిర్ బ్యాండ్ అనేది అక్కడ టై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే అన్నమాట. నేను ఇలా చేస్తుంటే మా పిల్లలు ఏదో మా అమ్మ చేస్తుంది అనేసి ఆ వారికి ఈ వారికి వచ్చి తిరిగి తిరిగి చూస్తున్నారు. మీకు డిస్టర్బెన్స్గా ఉంటే కనుక కొంచెం పట్టించుకోవద్దండి ఫ్రెండ్స్. ఓకేనా, పిల్లలు ఉన్నప్పుడు మామూలే కదా. చూడండి, నేను అలా వేసుకుంటుంటే మా పాప వచ్చి దూవుతోంది. చూడండి, మొత్తం చిక్కులు లేకుండా చూడండి, ఇలా మొత్తం దువ్వేసుకోండి. ఒకసారి హెయిర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం దువ్వండి, ఎందుకంటే చిక్కులు ఉంటాయి కదా. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది, ఎక్కువ చిక్కులు పడుతూ ఉంటాయి అన్నమాట. సో చిక్కులు అనేది ఎక్కడ లేకుండా ఈ విధంగా దువ్వేసుకోండి. మొత్తం దువ్వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ రెండు హెయిర్ బ్యాండ్లను ఉపయోగించి రెండు చోట్ల మాత్రమే అలా టై చేశాను. మీకు అవైలబుల్లో ఉంటే రెండు, కాకపోతే మూడైనా వేయండి, బాగా ఈజీగా ఉంటుంది. ఇంకా చూడండి, ఇట్లా నేను చూపించినట్లు ఎక్కడా కూడా లూజ్ అనేది రాకుండా బాగా టైట్గా పెట్టి హెయిర్ బ్యాండ్ టై చేసేయండి. చూడండి, అక్కడ కొంచెం లూజ్ వచ్చింది, దానికోసం నేను తీసేసాను. మళ్ళీ చూడండి, ఇలా బాగా స్టిఫ్గా స్ట్రైట్గా వచ్చేటట్లు హెయిర్ తీసుకొని అలా టైట్ చేయండి. అలా చేసినప్పుడే కదా మనకు హెయిర్ అనేది బాగా అంటే ఒకే వరుసలో వచ్చి మనకు ఎక్కడైతే ఎక్కువ తక్కువ ఉన్నాయి అనేది మొత్తం కూడా కనిపిస్తుంది కదా. సో అందుకు నేను అలా చెప్పానన్నమాట. చూడండి, మొత్తం ఎక్కువ తక్కువ ఉన్నాయి మొత్తం వచ్చేసాయి. చూడండి, మీకు బాగా కనిపిస్తుంది. లాస్ట్లో నేను మూడోది కూడా హెయిర్ బ్యాండ్ వేసేసాను. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు ఎక్కువ తక్కువ అనేది బాగా కనిపిస్తుంది కదా. అప్పుడు సిజర్ తీసుకొని చూడండి, నేను టైలరింగ్ పని చేస్తాను కదా, సో నా దగ్గర ఈ సిజరే అవైలబుల్లో ఉందండి. నేను మళ్ళీ స్పెషల్గా ఏం తెచ్చుకోను అన్నమాట, ఎప్పుడు అంతే. నేను ఇంతకుముందు 6 మంత్స్ బ్యాక్ కట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. నాకు చాలా ఎక్కువ హెయిర్ కట్ చేయడం ఇష్టం ఉండదండి, సో అందుకోసం నేను చాలా తక్కువ హెయిర్ అనేది కట్ చేస్తున్నాను. మీకు ఎంత అవసరమైతే మీరు కూడా అంతే కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చాలా ఎక్కువ ఏం కట్ చేయను. సో చూడండి, ఈ విధంగా కట్ చేస్తే కనుక మనకు లుక్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకుని తర్వాత నేను చూపిస్తున్న డైరెక్షన్లో కట్ చేసుకోండి, అది కూడా ఎక్కువ కాకుండా జస్ట్ లైట్గా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను మొత్తం తీసేసి మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చిందన్నమాట. లేయర్స్ కోసం నేను ఇక్కడ ట్రై చేయట్లేదండి, ఎందుకంటే నాకు ఒకే లేయర్ చాలు. లేయర్స్గా కావాలనుకుంటే దానికి వేరే మెథడ్ ఉంటుంది, మీకు అదే నేనైతే చూపించలేను, ఎందుకంటే నాకు లేయర్స్ అనేది ఇష్టం లేదు కదా. సో అందుకోసం అన్నమాట, పెద్ద పెద్ద సిటీస్లో ఉండే వాళ్ళైతే లూజ్ హెయిర్ వేసుకోవడానికి కోసం లేయర్స్ లేయర్స్గా అలా కట్ చేసుకుంటారు. నేను అలా అలవాటు లేదు నాకు, సో లేయర్స్ నాకు అవసరం లేదు కాబట్టి నేను జడలు వేసుకుంటూ ఉంటాను, మామూలుగా అలా కూడా వదిలేసుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు లేయర్స్ అనేది ఇష్టం లేదు కాబట్టి నేను ఒక స్టెప్లోనే నేను వదిలేసాను అన్నమాట. ఒకవేళ వీలైతే ఎప్పుడైనా ఇంకా ఎక్కువ లేయర్స్ కోసం మీకు కావాలంటే అప్పుడు చూపిస్తాను. సో చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇప్పుడు దువ్వేసుకోండి. చాలా స్ట్రైట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలాగ, కాకపోతే మనం దువ్వుకోవడం అనేది చాలా నీట్గా ఎక్కడ కూడా హెయిర్ అనేది లూజ్గా వదలకుండా బాగా దువ్వుకొని నేను చెప్పినట్లు చేయండి. మీకు చాలా ఈజీగా మీ అంతగా మీరే కట్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ హెల్ప్ కూడా అస్సలు అవసరం ఉండదు. చూడండి, ఇప్పుడు మీ ముందరే నేను కట్ చేశాను కదా, చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మొత్తం దువ్వేసుకొని మీకు నీట్గా అనేది చూపిస్తాను.
హెయిర్ అనేది స్ట్రైట్గా వచ్చిందా లేకపోతే ఎక్కువ తక్కువ అలా వచ్చిందా అనేది కూడా మొత్తం నేను చూపిస్తాను. చూడండి మొత్తం ఇలా దువ్వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి మనం కట్ చేసుకునేటప్పుడు హెయిర్ బ్యాండ్స్ వేస్తాం కదా, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బాగా నీట్గా దువ్వుకొని హెయిర్ బ్యాండ్స్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి చాలా స్ట్రైట్గా ఉంది మీకు. సో చూడండి ఫ్రెండ్స్ నేను హెయిర్ కట్ చేసుకున్న తర్వాత మొత్తం మీకు దువ్వెనతో దువ్వేసి చూపిస్తాను, ఎక్కడైనా ఎక్కువ తక్కువ వచ్చాయా లేకపోతే నీట్గా వచ్చిందా అనేసి. సో చూడండి మొత్తం మీకు కనిపిస్తుంది కదా, నేను నా అంతకు నేనే షూట్ చేసుకుంటున్నాను కాబట్టి, అంటే ట్రైపాడ్ని యూస్ చేసి. సరిగ్గా అది కరెక్ట్గా మీకు కనిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదండి అప్పుడు. సో అందుకనేసి కొంచెం దూరం వెళ్ళి చూపించాను, అది బాగానే కనిపించింది, అంటే చక్కగా వచ్చినాయా లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చినాయా అలా అనేసి. సో చూడండి సైడ్కు ఉండే హెయిర్ కూడా నేను మొత్తం దువ్వి చూపిస్తున్నాను. చూడండి మొత్తం కూడా అలా క్లీన్గా దువ్వేస్తే నీట్గా కనిపిస్తుంది కదా, ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ అనేది లేకుండా సమానంగా హెయిర్ అనేది కట్ అయింది కదా. మీరు కూడా ఇలాంటి ట్రిక్ యూస్ చేసి మీ అంతకు మీరే సొంతంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి. చూసారు కదా మీరు ఇప్పుడు నేను కట్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవడం చాలా ఈజీ. ఒకరి మీద ఉపయోగపడాలి అంటే ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నమాట, అంటే అబ్బా నాకు ఎవరైనా హెయిర్ వచ్చి కట్ చేస్తే బాగుండు, ఎవరైనా మంచి వాళ్ళు కట్ చేస్తే బాగుండు అనేసి. ఇంకొంతమంది చేతులతో కట్ చేస్తే బాగుండవు కదా, అంటే హెయిర్ తొందరగా పెరగదేమో అనేసి కొంతమంది అపోహపడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకైతే కనుక ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే కట్ చేసుకుంటారు కదా అందుకు. సో చూడండి బ్యాక్ సైడ్ నేను పిన్ పెట్టి కూడా చూపిస్తాను మీకు, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ నేను పిన్ పెట్టుకొని కూడా మీకు బాగా నీట్గా కనిపించేటట్లు చూపిస్తాను. చూడండి మొత్తం కూడా ఈ విధంగా, చూడండి ఎక్కడ కూడా హెయిర్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా మీకు కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు అయితే నీట్గా కనిపిస్తుంది. ఈ ట్రిక్ని యూస్ చేసి మీరు అలాగా సొంతంగా కట్ చేసుకుంటే ఇంత ఈజీగా అయిపోతుంది అన్నమాట, పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలాంటివి నేర్చుకోవడం వల్ల ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు అనేసి నేను చెప్తున్నాను. ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చెప్పడానికి ఈరోజు కాల్ చేస్తారని చెప్పాను కదా, వాళ్ళల్లో ఈరోజు వచ్చేసి మొత్తం 5 మంది కాల్ చేస్తారు ఫ్రెండ్స్, 5 మెంబర్స్ కాల్ చేస్తారు. వాళ్ళలో 3 కరెక్ట్గా చెప్పారనమాట, వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి. మొహమ్మద్ అలీ గారు కాల్ చేసి చెప్పారు కురుగుల కోట. మళ్ళీ వచ్చేసి ఐషు గారు కాల్ చేసి చెప్పారు, వాళ్ళది విజయవాడ అంట. నెక్స్ట్ వచ్చేసి నిన్న చెప్పింది కదా నందిని అమ్మాయి, నందిని గారు కూడా తుని నుంచి కాల్ చేసి చెప్పారండి. ఆన్సర్ వచ్చేసి కుర్చీ అనమాట, కాళ్ళు చేతులు ఉంటాయి కానీ నడవలేదు అంటే కుర్చీ. కుర్చీకి కూడా కింద కాళ్ళు ఉంటాయి, మనం ఇలా చేతులు పెట్టుకోవడానికి తనకు కూడా చేతులు ఉంటాయి కదా. సో ఆన్సర్ ఇస్ కుర్చీ అనమాట. ఫ్రెండ్స్ ఇవాళ పొడుపు కథ వచ్చేసి చారడు కుండలో మానేడు పగడాలు. ఇదంటే అందరికీ ఇష్టమే, చాలామంది ఇష్టపడతారు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇష్టపడతారు అన్నమాట. ట్రై చేయండి, మీరు కూడా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చారడు కుండలో మానేడు పగడాలు ఓకేనా, ట్రై చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.